కుదిరితే రేపే మీరు కానీ మీకున్న 5 ఎంపీలు మిగతా ఎంపీలు ఆయన తీసుకెళ్ళిపోయాను అంటున్నారు కదా టీడీపీ మన చంద్రబాబు గారు, మీరు వాళ్ళు పంపించండి. 4వ తారీఖు నేను వస్తాను. 4వ తారీఖు నేను వచ్చి ప్రతి ఒక్క సిపిఐ సిపిఎం బిజు జనతాల దగ్గర నుంచి, ఆమ్ ఆద్మీ దగ్గర నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి, తెలుగుదేశం నుంచి ఎవరైతే సంసిద్ధంగా ఉన్నారో వాళ్ళందరి మద్దతు నేను సంపాదిస్తాను. కానీ ముందు మీరు ప్రవేశపెట్టండి దీంట్లో. దానికి 50 మంది ఎంపీలు ఎగవాలి. 54 కాదండి, 50 మంది సరిపోద్ది. ఈ 50 మంది ఎంపీలు ఎందుకంటే ఆల్రెడీ చెయ్యాలి. ఆల్రెడీ మీరు తెలుగుదేశం పార్టీ మీరు కమిట్ అయ్యారు. 2 పార్టీలు ఇద్దరు కలిపి 25 ఎంపీలు అక్కడే పాతిక ఉంది. మొన్న ఈ మధ్యన కవిత గారు కూడా మన ఆందోళనకి సపోర్ట్ చేశారు. టీఆర్ఎస్ ఎంపీలు ఉన్నారు. అలాగే గుంటూరులో మన జూన్లో రాహుల్ గాంధీ గారు, అఖిలేష్ యాదవ్ గారు ముస్లిం లీగ్ నుంచి చాలామంది వచ్చారు, మేము సపోర్ట్ చేస్తాం మీకు అని. వాళ్ళు చేసి తీరాలి. ఇప్పుడు వాళ్ళ సపోర్ట్ అడుగుదాం. అది కానీ చేయగలిగితే, ముందు మీరు పెట్టగలిగితే వీళ్ళందరి మద్దతు ఎలా సంపాదించాలో నేను సంపాదిస్తాను. అలాగే ఒకవేళ మీరు 5వ తారీఖు లోపు కానీ పెట్టకపోతే ఇది ఇబ్బంది అవుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీరు పెట్టగానే అవిశ్వాస తీర్మానం పెట్టగానే ఇంతమంది 50 మంది పైన మద్దతు నాకు తెలుసు, ఖచ్చితంగా 80 మంది వస్తారు. ఖచ్చితంగా పెట్టగానే ఏం జరుగుద్దంటే కనీసం 10 రోజుల లోపు ఒక డిబేట్, ఒక డిస్కషన్ జరగాలి దీని మీద. ఆ డిబేట్ డిస్కషన్ జరిగాక దాంట్లో జనరల్గా మీరు చెప్పాల్సింది ఏంటంటే నేను అవిశ్వాస తీర్మానం పెట్టాం అంతే. ఆ డిస్కషన్ ఎవరి మెంబర్స్ మొత్తం వాళ్ళకున్న సమస్యలతో పాటు మీరు ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలు కూడా మీరు పెట్టండి బయటికి. అందరూ బయటకు వచ్చి మాట్లాడాలి. ఎవరెవరు ఏ సమస్యలోనే ఎలా మద్దతు తెలపాలి, అందరూ బయటకు వస్తారు. మీరన్నట్టుగా తెలుగుదేశం నా పార్ట్నర్ అంటున్నారు కదా, అది తెలుస్తే వాళ్ళు కూడా ఎలాంటి వ్యక్తులు. మీరు అవిశ్వాస తీర్మానం పెట్టండి, వాళ్ళు ఎంతవరకు నిలబడతారు అది కూడా చూద్దాం. మీకు నేను అండగా ఉంటాను. అఖిల పక్షాన్ని నేను తీసుకొస్తాను. సిపిఐ సిపిఐ ఇంకా నేను కావాలంటే కర్ణాటక కూడా వెళ్తాను, తమిళనాడు వెళ్తాను. ఎంతమంది ఎంత విభజన ఎంత అన్యాయం జరిగిందో వాళ్ళందరి గురించి వివరించి నేను మీకు మా మద్దతు తెలుపుతాను. ఒకవేళ మీకు ఇబ్బంది పడి మీరు భయపడితే మీకు అండగా మేము ఉంటాం. ఇదంతే, ఇది మనకి తెలుగు జాతి సమస్య, ఇది ఒక మీ పార్టీ సమస్య కాదు. అందుకని పార్టీలకు అతీతంగా మీకు పవన్ కళ్యాణ్ జనసేనతో పాటు అఖిలపక్షం ప్రతి ఒక్కళ్ళు మీకు మద్దతు ఇస్తారు. మీరు చేసే ఆ క్రెడిట్ మీరే సంపాదించండి, నాకు చాలా సంతోషం. కానీ మీరు ఇనిషియేట్ చేయాలి. ఇది తెలుగుదేశం పార్టీ చేస్తా లేదంటే వాళ్ళు నా పార్ట్నర్ అయితే నేను చెప్పగలిగేవాడిని. పార్టీకి నా సంబంధం లేదు, నేను వాళ్ళకి మద్దతే తెలిపాను. అది దయచేసి మీరు గుర్తుంచుకోండి. ఒకవేళ మీరు చేసే ఆ క్రెడిట్ మీరే సంపాదించండి, ప్రజల్లో మీకు చాలా బలంగా పెరుగుతారు, బలమైన నాయకులుగా. ఎందుకు ఇది అసలు యాక్చువల్గా ఈ అవిశ్వాస తీర్మానం మొన్నగడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, చాలాసార్లు ఈ మధ్యన అడుగుతున్నా ఎంతసేపు ప్లే కార్డులు పట్టుకొని ఏదన్నా ఒక విచిత్రమైన వేషధారణ వేసుకుంటేనే మనకి ఆంధ్రప్రదేశ్ కానీ న్యాయం జరుగుతుందని అడిగాను. ఈ మధ్యన చాలామందిని అడుగుతుంటే వాళ్ళు పార్లమెంటరీ ప్రొసీజర్స్ అండ్ కాండక్ట్ గైడ్లైన్స్ ప్రకారం ఇది అవిశ్వాస తీర్మానం పెట్టగలిగితే ఒక డిబేట్ జరుగుద్ది, ఇవన్నీ ఉంటాయి, మరి ఎందుకు పెట్టట్లేదంటే వీళ్ళు భయపడుతున్నారు అని చెప్పారు నాకు. అది నిజంగా భయమా కాదా అని చెప్పి వరుసగా మీరు ఈ మధ్యన వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ కానీ చూస్తుంటే ఇది నాకు అనిపించింది, ప్రజలకు కూడా అనిపించింది, మీరు కేంద్ర ప్రభుత్వానికి భయపడుతున్నారని చెప్పేసి. ఎందుకంటే ప్రధానమంత్రి గారు రాగానే వైఎస్ఆర్సీపీ నాయకులు వాకౌట్ చేయడం, అలాగే మిగతా వాళ్ళు టీడీపీ నాయకులు కూర్చోవడం, ఇవన్నీ ఏంటంటే సందేహాలకి ప్రజలకి అనుమానాలు దారితీస్తుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇదే ఆఖరి సెషన్, ఇది తర్వాత ఎలక్షన్స్ వస్తాయి, మళ్ళీ నెక్స్ట్ సెషన్ ఉన్నా కానీ అది వేరే వాటికి కేటాయిస్తారు. బలమైన సెషన్ ఇదే బడ్జెట్ సెషన్. దీంట్లో న్యాయం జరిగిందా? ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరిగింది, ఇంక తర్వాత పోయింది. అందుకని కలెక్టివ్గా పోరాటం చేద్దాం. అందుకని ఈ సభ, ఈ పత్రికా సమావేశం ముఖంగా నేను మీడియా సమావేశం ముఖంగా నేను కోరుకునేది ఏంటంటే, మీరు దయచేసి దీన్ని ఇనిషియేట్ చేయండి. మీరు రేపు వెళ్తారా 4వ తారీఖు లోపల వెళ్తారా అనేది మీ కంఫర్ట్. ఒకవేళ మీరు భయపడి వెనక్కి వెళ్ళిపోతే వేరే వివిధ కారణాల వల్ల టీడీపీ నాయకులు ఒక ఛాన్స్ ఉంది, చంద్రబాబు నాయుడు గారికి ఒక ఛాన్స్ ఉంది, వారు కూడా అవిశ్వాస తీర్మానం పెట్టచ్చు.